గలవాళ్ళు పుట్టారు వేలకు వేలు వేలకు వేలు వేలకు వేలు అనంత సంఖ్యలో పుట్టారు జీవులంతా. అది 16,000 మంది అమ్మాయిల వివాహం ఉంటే అది అర్థం. ఆ 16 కూడా ఒక సీక్రెట్ కలుసుకుని చెప్తారు, షోడశకల పురుష. సో వాట్ ఎవర్, కాబట్టి ఈశ్వరులకు రెండు ప్రకృతులు కలవు, ఒకటి జడ ప్రకృతి, రెండవది చేతన ప్రకృతి. నేను కొంచెం రిపీట్ చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా దాన్ని ప్రిసైజ్గా తెలుసుకోవాలి. ఊరికే అన్ని పదాలని ఉచ్చరించడం సంబంధం లేకుండా కన్ఫ్యూజ్డ్గా ఉండటం, క్లియర్గా తెలుసుకోవాలి. ఈశ్వరుని యొక్క జడ ప్రకృతి నుండియే ఈ జగత్తులో ఉండే జడతత్వములన్నీ పుట్టేవి. ఎన్ని ఆ జడతత్వాలంటే 8, ఆ 8 జడతత్వములు ఈ జడ ప్రకృతి నుండియే పుట్టినవి. చేతన తత్వములన్నీ, ఎంతమంది జీవులు ఉంటే అన్ని చేతన తత్వములు, అవన్నీ కూడా ఆ ఈశ్వరుని యొక్క చైతన్యం నుండే పుట్టేవి. ఇంకా మరి జడతత్వములు ఈశ్వరుడి నుంచే పుట్టి చేతన తత్వములు ఈశ్వరుడి నుంచే పుడితే ఇక జగత్తులో ఈశ్వరుడి నుంచి పుట్టనిది ఏదైనా ఉందా? అసలు లేదు. సకల జగత్తు ఈశ్వరుడి నుంచే ఆవిష్కృతమైంది. ఈ విషయాన్ని అక్కడ సూచన ప్రాయంగా చెప్పారు, అదే ఆయన వివరిస్తున్నాడు. త్రిగుణాత్మిక అష్టధాభిన్న అపర సంసారహేతుత్వాత్. ఈ రెండు ప్రకృతులు ఉన్నాయని అన్నాము, జడ ప్రకృతి, ఈశ్వర ప్రకృతి. ఈ జడ ప్రకృతి అది త్రిగుణాత్మిక ప్రకృతి, దానికే మాయాశక్తి అని కూడా పేరు. దానికే అది సత్వరజస్తమో గుణాత్మకమైన మాయాశక్తియే ఈశ్వరుని యొక్క ఒకనొక ప్రకృతి, రెండింటిలో ఒక ప్రకృతి. అది జడ ప్రకృతి, అది తక్కువ స్థాయికి చెందినది. మళ్ళీ రెండంటే ఒకటి తక్కువ ఇంకోటి ఎక్కువ, ఒకటి తక్కువ ఇంకోటి ఎక్కువ. ఇప్పుడు ఇద్దరు చీఫ్ మినిస్టర్లు ఉన్నారంటే వాళ్ళలో ఒకళ్ళు డిప్యూటీ అయ్యి ఉంటాడు, ఆ డిప్యూటీ అవ్వకుండా ఇద్దరు చీఫ్ మినిస్టర్లు ఉన్నారు, ఒక చీఫ్ మినిస్టరు ఇంకొక డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఎందుకంటే ఇద్దరు కొట్లాడుకున్నారనుకోండి, అప్పుడు ఇద్దరు ఈక్వల్గా ఉన్న కొట్లాడుకోవడం కుదరదు. చీఫ్ మినిస్టర్తో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొట్లాడలేడమే ఉంటుంది తప్ప, అప్పుడు డిప్యూటీ అవ్వాలి. పాయింట్ అర్థమైంది కదా. అలాగే రెండు ప్రకృతులు ఉన్నాయి అంటే ఒకటి సుపీరియర్ ఉండాలి, ఒకటి ఇన్ఫీరియర్ ఉండాలి. ఈ సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి, జడ ప్రకృతి, అదియే 8 తత్వములుగా ప్రకటమై ఈ జగత్తు నిర్మాణమైనది. ఆ ప్రకృతి అది అపార, ఇన్ఫీరియర్, అపరము. అపరము అంటే తక్కువది అని అర్థం. సంస్కృతంలో పదం ఉంది అపర అన్నదానికి, సంస్కృతంలో అది విని మీరు కంగారు పడతారేమో నేను అంటలేదు, కానీ ఎక్కడైనా మీరు వినొచ్చు, అది వినబడుతుంది, అప్పుడప్పుడు వస్తుంది. నికృష్ట అని అంటారు, అంటే తక్కువదని అర్థం. ఏదో తిట్టేయడానుకున్నారు, నికృష్టము అంటే తక్కువది. సో అది వెళ్ళడానికి కొంచెం ఇప్పట్టుగా ఉంటుంది అది. సో అపరాప్రకృతి ఓకే, అది సత్వరజస్తమో గుణాత్మకమై ఉంటుంది. సత్వగుణము రజోగుణము తమోగుణము ఉంటాయి దాంట్లో. ఈ అపరాప్రకృతి అదియే, ఆ అపరాప్రకృతియే 8 విడివడి ఉన్నది. అష్టధా భిన్న, 8 విడివడి ఉన్నది. ఏమిటా 8? మీలో చూసుకోండి, మీలో ఉన్నది జగత్తులో ఉంటుంది. మీలో చూసుకోండి, పంచభూతములు, మనస్సు. మనస్సు అంటే ఇమోషన్స్, సంకల్ప వికల్పం, సంకల్ప వికల్పం. ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది ఇలాగా, అది ఎలాగా, అవన్నీ సంకల్పాలు. వికల్పాలంటే సందేహాలు, ఇలా చేద్దామా, అలా చేద్దామా, ఇదే ఇదే అదే, ఇదంతా వికల్పాలు. తర్వాత ఇమోషన్స్, ఇమోషన్స్ ఉంటాయి. ఒకదాని మీద కోపం, ఇంకో దాని మీద ఆసక్తి, ఇలాంటివి ఏవో ఇమోషన్స్ ఉంటాయి. అవన్నీ కలిపి మనస్సు అనుకోవడం, మనస్సు. బుద్ధి, బుద్ధి అనుకోవటం అంటే ఇంటలెక్ట్ అంటే. మీరు 13 ఎక్కడ వచ్చారు మీకు, వచ్చిన అనుకోండి, సపోజ్ మర్చిపోయి ఉంటారు. ఒకవేళ వచ్చును అన్నప్పుడు అది ఆ 13 ఎక్కడ వచ్చి ఇట్లా చేసినటువంటి లోపల ఉన్న ఆ శక్తి ఉంటుందిగా, దాని పేరు బుద్ధి. దానికి ఇమోషన్స్తో సంబంధం లేదు.
అమ్మాయిని తిప్పితే ఏడు ఏడుస్తూ ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఆ ఏడుపు ఇమోషన్. అమ్మాయి ఇక్కడ ఎక్కడ వస్తే అది బుద్ధి, రాకపోతే బుద్ధి తక్కువ అని అర్థం. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో బుద్ధి, మూడవది అహంకారము. అహంకారము అనేది ఒక, అంటే ఈ దేహము ఇది నాది, ఇది నేను, ఈ మనస్సు నేను నాది, ఈ బుద్ధి నాది నేను అని ఒక, అది కూడా మనస్సులో భాగమే అహం బుద్ధి నేను అహంకారము ఈగో, అది కూడా మీలో ఉంటుంది, ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. మొత్తం ఎనిమిది, ఐదు భూతములు మనస్సు బుద్ధి అహంకారం ఎనిమిది, ఈ ఎనిమిది కూడా జడమే. ఈ ఎనిమిది కలిసి అష్టధా భిన్న జడ ప్రకృతి మీలో ఉంటుంది. అలాగే సృష్టి కూడా ఎనిమిది ఉంటాయి, పంచభూతాలు ఉంటాయి, సమష్టి మనస్సు ఉంటుంది, సమష్టి మైండ్ ఉంటుంది, సమష్టి బుద్ధి ఉంటుంది, సమష్టి అహంకారం ఉంటుంది. మూడు ఉంటాయి, మీరు తెలుసుకోవాలి, జాగ్రత్తగా గమనించాలి. నిజానికి సమష్టి మైండ్ లేదే ఇండివిజువల్ మైండ్ ఉండదు. ఇప్పుడు మీకు మీ మైండ్లో ఉన్న కంటెంట్ అంతా ఉంది చూసారా, మీ మైండ్లో కంటెంట్ ఉంటుంది, ఎవరిగో ఇది హైదరాబాదు, ఇది సికింద్రాబాదు, ఇదంతా ఉంటుంది. అదే కదా మైండ్ అంటే, అది సమష్టి. అలా ఇది హైదరాబాదు అనుకునే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు, ఆ వాళ్ళందరూ ఉన్నప్పుడే మీరు కూడా ఇది హైదరాబాదు అనుకుంటూ ఉంటారు. ఆ సమష్టి లేకుండా వ్యష్టి ఉండదు, సమష్టి ఉండే వ్యష్టి ఉంటుంది, సమష్టి మైండ్ ఉంటుంది. సమష్టి మైండ్లో మీ మైండ్ చిన్న పార్ట్ అయి ఉంటుంది. హైదరాబాదీ అని అంట, హైదరాబాదీ, హైదరాబాద్ వాడిని ఒక్కడే ఉన్నాడు అనుకోండి, హైదరాబాదీ వాడు హైదరాబాదీ అనబడతాడా అనమాట. అప్పుడు సమష్టి మైండ్ ఉండాలి, అప్పుడే వ్యష్టి మైండ్ ఉంటుంది. అలాగే సమష్టి బుద్ధి ఉండాలి, అప్పుడే వ్యష్టి బుద్ధి ఉంటుంది. ఇప్పుడు న్యూటన్స్ లాస్ మీకు ఒక్కళ్ళకే తెలుసుని అనుకోండి, దాన్ని బుద్ధి అంటారా? అలా ఉంటుందా? ఎప్పుడైనా ఉండదు. న్యూటన్స్ లాస్ తెలుసున్న వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ యొక్క విజ్ఞానం అంతా కూడా పుస్తకాలు అనుకోవడం మనకు అనుభవంగా అది మీరు తెలుసుకుంటారు. సమష్టి ఉండి వ్యష్టి వస్తుంది. అలాగే సమష్టి అహంకారము, సమష్టి అహంకారం ఎలా ఉంటుందో తెలుసునండి. మేమందరము క్రిస్టియన్స్, ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ అని ఒకటి వచ్చింది ఈ మధ్యన బోర్డు చూసి, అది సమష్టి అహంకారం. మేమందరం హిందూస్ అన్నది అనదర్ ఫార్మ్ ఆఫ్ సమష్టి అహంకారం. ఇంకా మేమందరం మనుష్యులము, అది కూడా సమష్టి అహంకారం. కాబట్టి సమష్టి అహంకారం లేదే జ్యష్టి అహంకారం ఉండదు. కాబట్టి మీలో ఎనిమిది ఉన్నవి, జగత్తులో ఎనిమిది ఉన్నాయి. ఈ ఎనిమిది ఆ ఈశ్వరుని యొక్క జడ ప్రకృతి నుండి పుట్టినది. ఏమిటండి ఆ జడ ప్రకృతి అంటే, వెళ్ళలేదా మీరు మాయాశక్తి అని? వెళ్ళదు. సత్వజస్తమ గుణాత్మకమైన ఏ మాయాశక్తి గలదో అది ఏ జడ ప్రకృతి, అది అపరా ప్రకృతి. అపరము అంటే తక్కువది. ఎందుకు తక్కువది? ఏమంటే చేతనము జడము, దీంట్లో తక్కువదేది? జడము తక్కువది. దాంట్లో రెండు తెలివితేటలే ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీను బల్బు రెండు ఉన్నాయి, దీంట్లో తక్కువదేది? బల్బు ఎలక్ట్రిసిటీయే, బల్బు తక్కువదని చెప్పాలి, ఎలక్ట్రిసిటీ తక్కువది అనుకోవచ్చు. ఏదైనా బల్బు మేము డబ్బులు ఇచ్చుకోనుకున్నాం, ఎలక్ట్రిసిటీ ప్రభుత్వాన్ని కాబట్టి అదే తక్కువది అనుకోవచ్చు. బల్బు తక్కువది, ఎలక్ట్రిసిటీ ఎక్కువది. సో అదేవిధంగా దేహము, మనస్సు, బుద్ధి, అహంకారము మూడు కలిపి క్షేత్రం అనబడతాయి. ఇది ఇన్ఫీరియర్ ప్రకృతి. ఆ తెలివి ఉండదు చూసారా, ఆ తెలివి ఎందే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. దేహం అనేది ప్రకాశించాలి కదా, తెలియాలి కదా, ఆ తెలివి అది సుపీరియర్ ప్రకృతి. అవును, అసలు ఈ జడము జడ ప్రకృతి పోనీ సుపీరియర్, చేతన ప్రకృతే ఇన్ఫీరియర్ అనుకోవచ్చు కదా. అంటే అలా కాదు. ఇప్పుడు మనకు ఉండేటువంటి సంసార బంధం ఏదైతే కాదు, ఇది మోక్షశాస్త్రం కదా. బంధం అనేది మనకు ఎందుకు వచ్చిందంటే, ఆ జడ ప్రకృతిని తాదాత్మ్యం చెందడం వల్లనే బంధం వచ్చింది. మీరు జడ ప్రకృతితో తాదాత్మ్యం చెందకుండా మీరు ఉండాలనుకోండి, మీకు బంధమే లేదు. నిజంగా జడ ప్రకృతితో మీరు తాదాత్మ్యాన్ని చెందాలి, లేకపోతే బంధం లేదు. ఇప్పుడు ఒక ఆయనకి నడుము నొప్పి వచ్చింది, నడుము నొప్పి వస్తే నారాయణ తైలం రాసుకుని ఇంట్లో కూర్చున్నాడు. ఇంకొక ఆయనకి అదే నడుము నొప్పి వచ్చింది, నడుము నొప్పి వస్తే
అపోలోకి వెళ్ళాడు. అపోలో విజయవాడలో అపోలో దానికి వెళ్ళాడు. పెద్ద పెద్ద హాస్పిటల్లో నా అభిప్రాయం అపోలో అంటే వాళ్ళు అంటే నాకేం వ్యతిరేకమైనాడు. పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు పరీక్షలు అవి చేసి నొప్పి తగ్గించలేదు వాళ్ళేమి. బ్యాక్ పెయిన్ తగ్గదు, అది తగ్గింది కాదు, అది వచ్చిందంటే ఉంటుంది మనతో పాటు. ఇప్పుడు గెస్ట్ అనమాట వెళ్ళిపోతారా వంద హోటల్లో ఉంటుంది, దాన్ని మేనేజ్ చేసుకోవాలి తప్ప తగ్గాలని అనుకోకూడదు, తగ్గదు అది. సో ఆయన తగ్గించాలనుకుని అపోలో హాస్పిటల్కి వెళ్ళాడు. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కొన్ని టెస్టులు చేశారు. ఆ టెస్టులకి 50,000 ఖర్చు అయింది. నిజంగా నేను అతిశయోక్తి చెప్పట్లేదు. క్యాట్ స్కాన్ తీయించారు, ఎంఆర్ఓ ఎంఆర్ఏ ఎంఆర్ఐ ఎంఆర్ఐ కూడా తీశారు, ఎక్స్రే ఒకటి తీశారు. అయితే 50,000 అవుతుంది అక్కడికే. మందులేమో ఇచ్చారు, అది తగ్గలేదు. మళ్ళీ కొంచెం తగ్గినట్టే తగ్గి మళ్ళీ వచ్చింది. అప్పుడు ఇంక వాళ్ళు ఏం చేశారు, హైదరాబాద్ అపోలోకి రిఫర్ చేశారు. ఇంకా అయిపోయాడంతే, అపోలో వాడు భిక్షం చేస్తాడు, వాడిని అపోలో వాడు వేసేసుకుంటాడు, తన ఒక్కలో వేసేసుకుంటాడు. వీడు బతికింటే బ్యాక్ పెయిన్ తగ్గి ప్రసక్తి ఎలాగో లేదు. ఈ నారాయణ తైలం రాసి కూర్చున్నాడు, వాడికి ఏమైనా తగ్గి, నారాయణ తైలం పేరు అంతే, అదేం తగ్గిపోదు అలాగా ఏదో సమస్య. కాబట్టి ఇక్కడ సమస్య ఏమిటంటే, దిస్ ఈజ్ మై బ్యాక్ అండ్ ఇట్ హ్యాస్ టు బి క్యూర్డ్ అని మీరు అనుకున్నారే, అయిపోయిందంటే మీరు పక్షం అయిపోయారు. దాంట్లో ఏవో వస్తూ ఉంటాయి, దేహం ఉన్న తర్వాత ఏదో వస్తూ ఉంటుంది, తగ్గినంత తగ్గుతుంది లేదంత లేదు. తగ్గినా బాగా బూడిదయ్యి దేహమే, తగ్గకుండా బూడిదయ్యి దేహం. కొంచెం తితిక్ష మనం పెట్టేసుకుని ఆ శివుణ్ణి పరమశివుణ్ణి నమ్ముకుని మనం ఇలా పడి ఉన్నాము అని అనుకున్నారనుకోండి, మీకు బంధం లేదు. నేను ఏదో దృష్టాంతం కొంచెం మొదటి దృష్టాంతం చెప్పాను, ఏమనుకోద్దు. సో దేహంతో మీరు గట్టిగా మమేకం అయ్యారే అదే బంధం, రోగం బంధం కాదు. నేను రోగిని అని వీడు ఎప్పుడు అనుకున్నాడో అదే బంధము, రోగం బంధం కాదు. రోగం వస్తుంది పోతుంది, ఫైనల్గా అన్ని రోగాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది, ఇంకే రోగాలు మిగతా. రోగము బంధం కాదు. నేను రోగిని అని వీడు ఎప్పుడైతే అనుకున్నాడో అయిపోయిందంటే వాడు కన్స్యూమ్ అయిపోతాడు, ఖర్చు అయిపోతాడు. ఖర్చు అయిపోవడం అనేది ఒక ఎక్స్ప్రెషన్, ఖర్చు అయిపోవడం అంట, ఖర్చు అయ్యేట అంటే ఇంక మనం నిజంగా బచ్చినహి జాత, ఖర్చు జాత. సో అలా ఇప్పుడు ఎందుకు అవుతుంది, మందు వేసుకోవడం తప్పు కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు. నేను దేహము, నేను రోగిని అని వాడు ఎప్పుడైతే అనుకున్నాడో సైకలాజికల్గా వాడు డిఫీట్ అయిపోయాడు అప్పటికే. సో ఈ విధంగా దేహంతోటి కనుక అహం మమ అనే భావాన్ని పెట్టుకుంటే వాడు చాలా సంసార దుఃఖాన్ని అనుభవిస్తారు. ఈ దేహము జడ ప్రకృతి నుండి పుట్టిన తత్వం కాబట్టి జడ ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెందితే వీడు సంసారి అయిపోతాడు. ఏ పోనీ ఒక చోటు ఏమంటే, సపోజ్ మేము జడ ప్రకృతితో తాదాత్మ్యం చెందకుండా జడ ప్రకృతిని అలా సాక్షిగా దర్శిస్తూ ఆ చైతన్యము తెలివి, నాలో తెలివి ఉన్నది కదా, అది కూడా ప్రకృతే, ఈశ్వరుని యొక్క ప్రకృతే, దానితో తాదాత్మ్యాన్ని చెందుతాను. ఎలాగా, నేను సత్ సత్ అహం చిన్మయ సత్, నేను ఆ తెలివి రూపంగా ఉన్నాను, తెలివినై ఉన్నాను, చిన్మయ సత్ అని మీరు ప్రాక్టీస్ చేయండి, అభ్యాసం చేయండి. దాన్ని వివేకాభ్యాసం ఉంటారు, మీరు అభ్యాసం చేయండి, మీరు ఫ్రీగా ఉంటారు, రోగం ఉన్నా కూడా ఫ్రీగానే ఉంటారు, క్యాన్సర్ ఉన్నా ఫ్రీగానే ఉంటారు, ఏమి సమస్య కాదు. క్యాన్సర్ దాన్ని క్యాన్సర్ కోసం ఉంటుంది, మీరు ఫ్రీగా ఉంటారు. మందులు మాకులో ఏవో ఉండి ఉంటాయి, ప్రారంభాధీనంగా పోతూ ఉంటాయి. కాబట్టి జడంతో మమేకం అయ్యారే యువర్ బాండ్, జడంతో మమేకం అవడం మానేసి చేతనుడుగా ఉండి ఆ జడాన్ని సాక్షిగా తెలుసుకుంటూ ఉన్నారనుకోండి, మీరు రిలీజ్ అయిపోతారు సంసార బంధం. ఇప్పుడు చెప్పండి, ఏది గొప్పది సంసారంలో బంధించేది, నికృష్టం సంసార బంధం నుండి విముక్తినిచ్చేది సుపీరియర్ పరా ప్రకృతి. ఈ విషయం అంతా కూడా ఏదో అధ్యాయంలో
సూచనగా చెప్పబడినది. సో అందరం అపరాచ అన్యా, మొదటిది అపరా సంసార హేతుత్వాత అనుకున్నారు శంకర భాష్యంలో. అంటే ఈ రచన అసలు లేదు ఈ సృష్టి. మొత్తం 7వ అధ్యాయంలో చెప్పిన విషయాన్ని ఒక చిన్న పారాగ్రాఫ్లో అత్యంత సరళంగా ఆయన ముందు పెట్టినారు. దాని అది అపరా ప్రకృతిని ఎందుకన్నారు? ఎందుకంటే అది సంసార హేతుత్వాత. శ్రీకృష్ణుడే అన్నాడు అపరేయం అపరేయం ఇయం అపర ఇతస్తు అన్య, దీనికంటే భిన్నమైనది అపరా ప్రకృతి అన్నాడు. అది పరాచ అన్య ఆ శ్లోకంలో ఉన్నమాట. భాష్యకారులు భాష్యంలో పెట్టారు అపరేయం ఇతస్త్వన్య అని. అది ఆ ప్రకృతి ఏమిటి? జీవభూత క్షేత్రజ్ఞ లక్షణ ఈశ్వరాత్మిక అని. ఆ మూడు పదాలు చాలా విలక్షణమైన చాలా ముఖ్యమైన పదం. ఇప్పుడు మనం ఆ పరాప్రకృతిని గురించి చూస్తున్నాం. తెలివి అనే ప్రకృతి అదే జీవుడుగా అయినది. ఇది ఎలాగంటే బల్బు వెలుగుతాడు, బల్బు వెలుగుతుంటే ఆ వెలుగుగా ఏది అయింది? వెలుగుగా అయింది ఏది? ఎలక్ట్రిసిటీ అయింది. ఎలక్ట్రిసిటీ వెలుగుగా అయినది. బల్బు అవ్వలేదు వెలుగుగా. బల్బు ఏమవుతుంది? అది జడందరు. ఆ పైన బుడ్డి ఉంటుందా, అదేవుతుందా వెలుగు? లోపల ఫిలమెంట్ వెలుగు అవుతుందా? మరి ఏమిటవుతుంది వెలుగు? ఎలక్ట్రిసిటీ అవుతుంది. కానీ ఎలక్ట్రిసిటీ యొక్క యథార్థ స్వరూపము వెలుగు కాదు, అది వెలుగుగా ప్రకటమవుతుంది. వాస్తవానికి ఈ వెలుగు యొక్క సారం ఏది అని అడిగారనుకోండి, ఏమని చెప్తారు? ఎలక్ట్రిసిటీ అని చెప్పాలి. ఎలక్ట్రిసిటీ వెలుగు అయినది. అటువైపు నుంచి ఇటు చెప్పేప్పుడు ఏమని చెప్పాలి? ఎలక్ట్రిసిటీ వెలుగు అయినది. ఇటు నుంచి అటు చెప్పేప్పుడు ఏమని చెప్పాలి? ఈ వెలుగు యొక్క సారము ఎలక్ట్రిసిటీ. అదే అంటున్నారు ఆయన. ఆ పరాప్రకృతి అది జీవుడుగా అయినది. జీవభూత అక్కడ శ్రీకృష్ణుడు అన్నాడు జీవభూతాం మహాభావో ఏదం ధార్యతే జగత్. అది జీవుడుగా అయినది. ఎలక్ట్రిక్ ఫ్యాన్ దృష్టాంతం తీసుకోండి. ఫ్యాన్ అంటే తిరిగేదాన్ని ఫ్యాన్ అంట. ఫ్యానింగ్ టు ఫ్యాన్ అనే పదం నుంచి వచ్చింది తిరిగేది అని అర్థం. ఇప్పుడు తిరిగేదిగా ఏది అయింది? ఎలక్ట్రిసిటీ అయింది. ఎలక్ట్రిసిటీ అయిందా లేకపోతే రెక్కలు అయ్యాయా? తిరిగేదిగా రెక్కలయ్యామో. తిరిగేదిగా ఎలక్ట్రిసిటీ అయింది. ఈ తిరిగేది దీని సారమేది? ఎలక్ట్రిసిటీ. ఆ విధంగానే ఆ పరాప్రకృతి అది అదే ఈశ్వరుడు. ఈ ఆ పరాప్రకృతియే జీవుడుగా అయినది. ఈ జీవుని యొక్క ఆత్మ ఏమిటి? ఈశ్వరుడు. జీవభూత ఈశ్వరాత్మిక. ఈ మధ్యలో దానికి ఒక పేరు పెట్టుకున్నాము. ఏం పేరు పెట్టుకున్నాము? క్షేత్రజ్ఞ లక్షణ. లక్షణం అంటే పేరు. క్షేత్రజ్ఞము అని వ్యవహరింపబడేది దానికి క్షేత్రజ్ఞ అని పేరు పెట్టుకున్నాం. ఎందుకు ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే చూడండి, ఫ్యాన్కి ఫ్యాన్ అని ఎందుకు పేరు పెట్టారు? అది ఫ్యానింగ్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఫ్యాన్కి ఫ్యాన్ ఫ్యాన్ అని పేరు పెట్టారు. రెఫ్రిజిరేటర్కి రెఫ్రిజిరేటర్ అని ఎందుకు పేరు పెట్టారు? అది రెఫ్రిజిరేట్ చేస్తుంది కాబట్టి రెఫ్రిజిరేటర్ అని పేరు పెట్టారు. హీటర్ అని ఎందుకు పేరు పెట్టారు? హీట్ చేస్తుంది కాబట్టి హీటర్ అని పేరు పెట్టారు. అలాగే ఇక్కడ క్షేత్రజ్ఞ అని పేరు పెట్టారు. ఎందుకని? ఈ క్షేత్రమును తెలుసుకుంటూ ఉంటుంది కాబట్టి దీనికి క్షేత్రజ్ఞ అని పేరు పెట్టినాము. అది సార్ తెలిసిందండి. కాబట్టి మీలో రెండు ప్రకృతులు ఉన్నాయి. ఒకటి జడ ప్రకృతి, అది ఈశ్వరుని మాయాశక్తి నుంచి వచ్చింది. చేతన ప్రకృతి, అది ఈశ్వరుని యొక్క చైతన్యం నుంచి వచ్చింది. కాబట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు? ఈశ్వరుని నుంచి వచ్చారు. ఎక్కడికి వెళ్దామనుకుంటున్నారు? ఈశ్వరుని. యాభ్యాం ప్రకృతిభ్యాం ఈశ్వరః జగదు జగదుత్పత్తి స్థితిలయ హేతుత్వం
ప్రతిపద్యతే ఈశ్వరుడు జగత్తునకు కారణము. జగత్ కారణము, జగత్ కారణము అంటే అర్థమేంటి? జగత్తు యొక్క పుట్టుక ఉత్పత్తి తర్వాత స్థితి ప్రళయం మూడింటికి కారణము ఈశ్వరుడు. ఒకే ఈశ్వరుడు ఎవరిని చే జనించు జగము, ఎవరిని చే జనించు జగం, ఎవరిని లోపల నుండి లీనమై ఎవని ఎందు డిందు. అక్కడ మూడు ఎవని ఉన్నాడండి, ఒకే ఎవరు మూడు ఉండవు. ఈ మూడు కొంచెం సమస్య చూడండి. ట్రినిటీ అంటారు. ఈ ట్రినిటీ మన హిందూస్ ట్రినిటీ ఏమిటి? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే హిందూస్ ట్రినిటీ. క్రిస్టియన్స్ ఒక ట్రినిటీ ఉంది. ఆ ట్రినిటీ గాడ్ సర్వం హోలీ ఘోస్ట్. హోలీ ఘోస్ట్, హోలీ ఘోస్ట్ అంటే జీవుడు అని అర్థం. హోలీ ఘోస్ట్ ఇంట్రెస్టింగ్ వర్డ్. హోలీ ఘోస్ట్ జీవుడు, సన్ గాడ్స్ సన్ అంటే జీసస్ క్రైస్ట్ గాడ్. ఈ మూడింటికి ట్రినిటీ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. ఇదంతా కూడా థియాలజీ, థియాలజికల్గా అలాగే ఒక కథల కింద వర్ణిస్తారు. అదంతా పక్కన పెట్టండి. ఇక్కడ ట్రినిటీ ఏమీ లేదు. మూడు ఒకే ఈశ్వరుడు, ఒకటే ఈశ్వరుడు. ఎవరిచే జనించు జగం, ఎవరి లోపల నుండి లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడు. సో జగదుత్పత్తి స్థితి లయ హేతు అవుతున్నాడు పరమేశ్వరుడు. అలా ఇప్పుడు ఇంత ఎలా ఎందుకు అవుతున్నాడు, ఎందుకు అవుతున్నాడంటే చూడండి జగత్తు. ఈ జగత్తులో ఉండే జడతత్వములన్నీ ఆ జడ ప్రకృతి నుంచే వచ్చేవి, చేతనతత్వముల నుండి ఆ చైతన్యం నుంచి వచ్చేవి. ఆ జడ ప్రకృతి మాయాశక్తి ఆ ఈశ్వరుడి యొక్క మాయాశక్తియే. ఆ చైతన్యము అది ఈశ్వరుడే. కాబట్టి ఆ ఈశ్వరుడు మాయాశక్తి ఆయన స్వరూపంలో భాగంగా ఉంది. ఆయన స్వయంగా ఆ చైతన్య స్వరూపుడే ఉన్నాడు కనుక ఆయన ఈ రెండు శక్తులతో రెండు ప్రకృతుల నుండి పుట్టినటువంటి ఈ జగత్తులకు ఉత్పత్తి స్థితిలయ హేతువుగా వేదాంతముల చేత ప్రతిపాదించబడుతూ ఉన్నాడు. వేదాంతములు అలా ప్రతిపాదిస్తాయి. జగత్తు గురించి చెప్పాలంటే గ్రహాలు నక్షత్రాలు అలా మొదలుపెట్టడం వేదాంతములు అలా మొదలుపెట్టడం. లేకపోతే ఫిజిక్స్ వాళ్ళ హైడ్రోజన్ హీలియము కార్బను అలా మొదలుపెట్టడం అలా మొదలుపెట్టడం. అయితే ఈ కర్మవాదులు ఉన్నారు, ఓ సంచిత కర్మ ఆగామి కర్మ ఈ కర్మ ఆ కర్మ అంటూ వాడేదో పెద్ద లిస్టు చెప్తారు. అలా అలా మొదలుపెట్టడం. జగత్తు గురించి చెప్పు అంటే వేదాంతులు ఎంతసేపటికి ఈ రెండు ప్రకృతుల ద్వారా జగత్తు యొక్క ఉత్పత్తి స్థితిలో హేతుభూతుడు ఆ ఈశ్వరుడు. తత్ర క్షేత్ర క్షేత్రజ్ఞ లక్షణ ప్రకృతి ద్వయ నిరూపణ ద్వారేణ తద్విద తద్వత్ ఈశ్వరస్య తత్వనిర్ధారణార్థం క్షేత్రాధ్యాయ ఆరభ్యతే. తద్వదీశ్వరస్య ఒకటే పదం కింద ఉండాలి, అలాగే ఉందా? తద్వదీశ్వరస్య ఒకటే తెలుగు తద్వదీశ్వరస్య ఒకటే పదం, సమాస పదం. ఆ రెండింటినీ కలిగి ఉన్న ఈశ్వరుని యొక్క సమాస పదం. ఓకే, ఇక్కడ ఈ పితామహ పుస్తకంలో విడివిడిగా వేశారు తద్వద్ ఈశ్వరస్య అని వేశారు. ఎంతో కన్ఫ్యూషన్ వస్తుంది, కలిపేసేయాలి. ఓకే, ఇప్పుడు అది అట్లు ఉండగా తత్ర అంటే అది అట్లు ఉండగా, అది అట్లు ఉండగా అంటే అర్థం ఏమిటి అంటే అయ్యా ఈ జగత్తులో అన్నీ కలిపి యూ కెన్ బాయిల్ ఇట్ డౌన్ టు టూ థింగ్స్, జడ చేతన. ఈ జడము జడ ప్రకృతి నుంచి, చేతనము చేతన ప్రకృతి నుంచి వచ్చే ఆ రెండు ప్రకృతులను తనయందే కలిగి ఉన్నవాడు ఈశ్వరుడు. ఆ విధంగా ఈశ్వరుడు రెండు ప్రకృతులను తనయందు కలిగి ఉన్న ఈశ్వరుడు ఈ జగత్తు యొక్క సృష్టి స్థితిలయములకు హేతువై ఉండగా అనర్థం. పత్ర అంటే అలా ఉండగా. ఓకే, ఉండగా ఏంటి అంటే ఇప్పుడు ఈ జడ ప్రకృతియే క్షేత్రము అనబడుతోంది.
చేతన ప్రకృతియే క్షేత్రజ్ఞము అనుకుంటుంది. కాబట్టి ఈ రెండు ప్రకృతికి పేర్లు ఎన్ని పేర్లు వచ్చాయి చూడండి, అపరాప్రకృతి పరాప్రకృతి, జడ ప్రకృతి చేతన ప్రకృతి, క్షేత్రము జడ ప్రకృతి, క్షేత్రము క్షేత్రజ్ఞము. కాబట్టి ఈ క్షేత్రము యొక్క లక్షణములను, క్షేత్రజ్ఞుని యొక్క లక్షణములను చక్కగా నిరూపించుటద్వారా క్షేత్రలక్షణాలు క్షేత్రజ్ఞ లక్షణాలు బాగా నిరూపణ చేస్తే దాని అర్థం ఏంటి, జడ చేతన ప్రకృతి మీద రెండింటినీ కూడా నిరూపించినట్టు అవుతుంది. అంటే అర్థం ఏంటి, ఆ రెండింటినీ తనయందు కలిగి ఉన్న ఈశ్వరుని యొక్క తత్వము నిర్ధారణ అవుతుంది. తద్వదీశ్వరస్య తత్వ నిర్ధారణార్థం, ఆ రెండింటినీ తనయందు కలిగి ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క తత్వము నిర్ధారణ. సో చూడండి, ఫిలాసఫర్స్ అన్ని సందర్భాల్లో ఒకే రకంగా ఆలోచిస్తారు. ఫిలాసఫర్స్ యొక్క థింకింగ్ సేమ్ ఉంటుంది, వేరే రిలీజియస్ పీపుల్ యొక్క థింకింగ్ వేరు వేరుగా ఉంటుంది. శైవులు ఓ రకంగా, వైష్ణవులు ఓ రకంగా, శాక్తీయులు ఓ రకంగా ఆలోచిస్తారు. కానీ ఫిలాసఫర్స్ అందరూ మాత్రం సమానంగా ఆలోచిస్తారు. నా ఆశ్చర్యం కలుగుతుంది, స్పినోజా అనే ఒక వెస్టర్న్ ఫిలాసఫర్ ఉన్నాడు, స్పినోజా చాలా ఫేమస్ ఫిలాసఫర్. ఆయన ఆ ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని నిరూపించుకుంటూ వస్తాడు. అది చదువుతుంటే ఈ క్షేత్రజ్ఞ భాష్యం చదువుతున్నట్టు అనిపిస్తుంది. అది ఇక్కడ చూసి ట్రాన్స్లేట్ చేసి కాపీ కొట్టి రాశాడని మీరు అనుకోకూడదు, అలాగా తప్పదు. ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్, హీ డిడ్ నాట్ కాపీ ఫ్రమ్ ఎనీవేర్, హీ న్యూ ఇట్. అంటే మహాత్ములు అలా సత్యాన్ని తెలుసుకుంటారు. ఆయన నెదర్లాండ్స్లో ఉండేవాడు, హాలెండ్లో ఉండేవాడు, ఎక్కడున్నా సత్యాన్ని అలా తెలుసుకుంటారు. ఆయన అనేవాడు ఈ ప్రకృతి నియమములు ఏవైతే ఉన్నాయో, ఈ జగత్తులో మీకు కనబడే ఈ నేచర్స్ లాస్ అన్నీ ఏవైతే ఉన్నాయో, ఆ లాస్ అన్నిటి ఎందుకు కూడా ఆ ఈశ్వరుని యొక్క విభూతి మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. వాటన్నింటి ద్వారా మనం ఈశ్వరునే తెలుసుకుంటూ ఉన్నాము, ఈశ్వరుడు కంటే భిన్నంగా మరి ఒకటి ఏదీ లేదు అని ఆయన ఆ విధంగా నిర్ణయం చేసుకొస్తారు. కాబట్టి మనం ఈ రెండు ప్రకృతులను, జడ చేతన ప్రకృతులు లేక క్షేత్ర క్షేత్రజ్ఞ ప్రకృతులు అనుకున్నింటినీ చక్కగా అధ్యయనం చేసి వాటి స్వరూప స్వభావాలని బాగా తెలుసుకుంటే ఆ ప్రాసెస్లో ఆ రెండింటినీ తెలుసుకోవడం ద్వారా ఆ రెండింటినీ తన ఎందు కలిగి ఉన్న ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతాము. ఈశ్వరుడు అంటే సకల జగత్తుకి మూలంలో ఉండే జడ చేతన ప్రకృతుల యొక్క సమాహార స్వరూపము, అదే ఈశ్వరుడు అంటే. ఈశ్వరుడు అంటే ఒక పెద్ద ఆయన ఒక ఆయన ఒక చోట నిలబడి ఉన్నాడు అని అనుకోరాదు. సో ఈ సృష్టిలో ఉండే లాస్ ఏవైతే ఉన్నాయో, నియమాలు సృష్టి నియమాలు ఏవైతే ఉన్నాయో, ఆ నియతి అదంతా కూడా ఆ ఈశ్వరుని యొక్క స్వరూపమే ఉండియే ఆవిర్భవించినది. ఆ విధంగా మనం ఈశ్వరుని గురించి తెలుసుకోగలుగుతాం. దానికోసమని ఈ అధ్యాయము ఆరంభమవుతున్నది. ఈ అధ్యాయాన్ని శంకరుడు క్షేత్రాధ్యాయము అని పేరు పెట్టారు. ఆయన రచించిన భాష్యానికి మహాత్ములు క్షేత్రజ్ఞ భాష్యము అని వ్యవహరిస్తూ ఉన్నారు. అతీతానంతరాధ్యాయే చ ేష్ట సర్వూతనాధ్యాయ పరిసమాప్తి తావత్ తత్వజ్ఞానినాం సన్యాసినాం నిష్ఠా యథా తే వర్తంతే ఇత్యేతత్ ఉక్తం. దీన్ని సంబంధ భాష్యము అంటే ఈ గడచిన గ్రంథానికి ఇప్పుడు చదవబోయే గ్రంథానికి మధ్య ఉండే సంబంధాన్ని చెప్తారు. ఇప్పుడు మనం మీరు చూసినట్లయితే 7వ అధ్యాయంలో సూచనప్రాయంగా చెప్పిన దానికి ఇప్పుడు 13వ అధ్యాయం ప్రారంభానికి మధ్య ఉండే సంబంధం చెప్పారు. ఆ సంబంధం బాగుంది. కానీ 12వ అధ్యాయానికి దీనికి సంబంధం చెప్పద్దామని, ఎందుకంటే 7వ అధ్యాయం ఎప్పుడో గడచినదే, కానీ గడచి చాలా మధ్యలో ఇంకా చాలా వచ్చాయి. అతీత అంతరాధ్యాయం అది గడచింది, ఇంకా మధ్యలో ఇంకా ఎవరో ఉన్నారు. కానీ
ఉన్నది. ఇంకా పదానికి దీనికి మధ్యలో మరింకేమీ లేవు. అతీత అనంతర అధ్యాయం, 12వ అధ్యాయానికి 13వ అధ్యాయానికి మధ్యలో ఏ అధ్యాయాలు ఉన్నాయండి? ఏ అధ్యాయాలు లేవు. అనంతర అంతరము లేదన్నమాట. సో ఇమీడియట్లీ ప్రిసీడింగ్ పెనల్టిమేట్ అల్టిమేట్ అన్నట్టుగా. సో ఆ 12వ అధ్యాయంతో దీనికి సంబంధం చెప్పాల్సి ఉంది. అది చెప్తున్నా చూసుకోండి. అతీత అనంతర అధ్యాయే చ. ఈ గడచిన అధ్యాయంలో ఏం చెప్పారంటే అద్వేష్టాసనము తాదాము మొదలుపెట్టి అధ్యాయం చిగురు దాకా కూడా ధన్యామృతం అనే వరకు ఆఖరి శ్లోకం వరకు కూడా ఏం చెప్పారు? ఒక ఆత్మజ్ఞాని యొక్క నిష్ఠ ఎలా ఉంటుందో చెప్పారు. ఆత్మజ్ఞాని ఏం చేస్తాడు అని చెప్పలేరు, ఎలా ఉంటాడు అని చెప్పారు. నిష్ఠ చెప్పారు, ఏం చేయడోనే చెప్పారు. దేన్ని ద్వేషించడు, ద్వేషించేవాడు వెళ్ళి తిడతాడు కొడతాడు ఏదో చేసి వస్తాడు. దేన్ని ద్వేషించడు, ఏం చేస్తాడు? కూర్చుంటాడు. నిష్ఠ ఆత్మనిష్ఠుడుగా ఉంటాడు. ఏమంటే సో ఆ విధంగా ఆ నహృష్యతి, ఏదో నా బర్త్డే వచ్చింది పార్టీ చేయండి అలాగేమో చేయండి, మరి ఏం చేస్తాడు? ఐసా బయట. సో నా కాంక్షతి, దేన్ని కోరుకోడు, నాకు ఇది కావాలి అది కావాలని దేన్ని కోరుకోడు, మరి ఏం చేస్తాడు, ఏం చేయడు, ఎలా ఉంటాడు? ఇది ఆత్మజ్ఞానుల యొక్క నిష్ట. సన్యాసిన తత్వజ్ఞానిన ఏమంటే వాళ్ళు ఎందుకని దేన్ని కోరుకోరు? కోరుకోవాల్సినది లేదండి. ఈ సృష్టిలో ఈ జగత్తులో కోరి పట్టుకుని దాన్ని స్వార్థం చేసుకునేది ఏమీ లేదు. అది తెలియక ఇది కావాలి అది కావాలని వెంటబడతారే తప్ప దేన్ని మనం సంపాదించేది పట్టుకునేది ఏమీ లేదు. దేన్ని మనం పట్టుకోము, ఇంకే భ్రమ. నేను దేన్ని పట్టుకున్నాను దాన్ని పట్టుకున్నాను అంటే మనం అలా భ్రమ పడుతూ ఉంటాం తప్ప పట్టుకునేది ఏమీ లేదు, పొందేది ఏమీ లేదు, ఏది పొందేది లేదు. ఈ సత్యం తెలుసుకున్నవాడు దేనిని కోరడు దేనిని పట్టుకోడు అలా నిలుచుకుంటాడు. అంతవరకు ఏదైనా పట్టుకుని ఉంటే అది కూడా వదిలిపెట్టేసారా తెలియాలి. తత్వజ్ఞానిన సన్యాసిన తెలియాలి, తెలిసి త్యాగం చేయటం. సో చిత్తత్యాగ సంసార త్యాగ. దేవుణ్ణి పట్టుకోవడానికి ఇప్పుడు దేవుణ్ణి పూజ చేశారనుకోండి, పూజ చేసి నాకు ఇది కావాలి అని కోరారనుకోండి, ఎందుకు కోరడం? దేవుణ్ణి మాత్రం ఎందుకు కోరాలి? ఎవరు కోరడము తప్పు లేదు. ఊళ్ళో వాళ్ళకి కోరిక నాకు అయ్యి నాకు అది అయ్యి ఊళ్ళో వాళ్ళకి కోరికలు దేవుడు కోరడం లేదు. సో అలా కాకుండా దేవుడు కూడా కోరకపోవడం మరీ మేలు. ఫస్ట్ స్టెప్ దేవుణ్ణి కోరాలండి, సెకండ్ స్టెప్ దేవుడు కూడా కోరడం మానేసేయాలి. అది జ్ఞానం. ఎందుకంటే కోరదగ్గది ఏదీ లేదు. కోరదగ్గర మీరు నాకు చూపించండి ఏదైనా నేను అనుకుంటాను. కోరదగ్గది ఏది లేదు. రెండు కారణాలు, ఒకటి నేను పూర్ణుడను కాబట్టి ఇంకేం కోరుకోవాలి, రెండు జగత్తు ఇది స్వప్నతుల్యం దాంట్లో కోరింది ఏమవుతుంది, స్వప్నం దిఖావర్థం ఇంకే సినిమా తెర మీద కాబట్టి దాంట్లో కోరింది ఏమవుతుంది. కాబట్టి రెండు హేతువుల చేత కూడా కోరదగ్గది ఏది లేదు అని అలా స్పష్టంగా తెలుస్తూ తత్వం అంటే పూర్ణత్వం అనుభవానికి వస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో త్యాగమే ఉంటుంది తప్ప పట్టుకోవడం. ఈ పట్టుకోవడం మానేయాలి, దేన్ని పట్టుకోకూడదు. ఒకవేళ ఏదైనా పట్టుకుని ఉంటే అది వదిలిపెట్టేయాలి, అలా వదిలేసుకోవచ్చు. పట్టుకుంటే సమస్య, దేన్ని పట్టుకోకూడదు. దేహాన్ని కూడా పట్టుకోకూడదు, దేహాన్ని కూడా పట్టుకోకుండా అలాగే సాక్షిగా ఉండకూడదు. అది తత్వజ్ఞానమైన సన్యాసం, వాళ్ళకే భక్తులని పేరు. అది భక్తి అంటే నా ఓ ఈశ్వరుడా నాకు ఫలానా కావాలి అని కోరడం అది భక్తి కాదుట. మీరు భక్తి ఏమిటి అంటే ప్రకృతిలో ఉండేటువంటి నియతి ఏది గలదో అది ఆ నియతి రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు అని గుర్తించి యాక్సెప్ట్ చేయడమే యథార్థమైన భక్తి అని అంటారు. సో ఆ విధంగా భక్తుల యొక్క నిష్ట ఏది గలదో, నిష్ట అంటే అర్థం ఆయనే చెప్తున్నారు, యథాతేవ అంతే
ఇత్యేతత్ ఈ నిష్ఠానే మాట చూసుకునేం కంగారు పడకండి. ఆ భక్తులు ఎలా ఉంటారో అదే నిష్ఠ అంటే యథాతే వర్తంతే ఇత్యేతత్. నిష్ఠ అంటే ఆ పదం వినగానే బో ఏదో ఉంటుందో ఏదో స్పెషల్ ఏదో ఉంటుంది, ఏదో కొండలు మీ పైకి వెళ్ళిపోయిందో లేకపోతే ఏదో శక్తి వచ్చి లోపల ఉండిపోయిందో అలాగే ఉండిపోతారన్నా అదేం కాదు. మీరంత దాంట్లో అంతలా కంగారు పడాల్సింది ఏమి లేదు. మరి ఏమిటండి నిష్ఠ అంటే? యథాతే వర్తంతే ఇత్యేతత్. వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, ఎలాగా వ్యవహరిస్తారు, వాళ్ళ యొక్క ఆచరణ ఎలా ఉంటుంది, అదే దాని పేరే నిష్ఠ. అది ఇంతకుముందు అధ్యాయంలో చెప్పబడింది. ఓకే, ఇప్పుడు మరి దానికి దీనికి సంబంధం ఏమిటి? కేవలం తే తత్వజ్ఞానేన యుక్తాః యథోక్త ధర్మాచరణాత్ భగవతః ప్రియాభవంతి. అంటే వాళ్ళు ఆ తత్వాన్ని తెలుసుకుని అలా ఉంటున్నారన్నమాట. అయితే ఆ అధ్యాయంలో అలా చెప్పారు, దానికి దీనికి సంబంధం ఏమిటంటే ఆ తత్వము ఏమిటి, ఏ తత్వమునైతే తెలిసి వారు అటువంటి నిష్ఠలో ఉండగలుగుతున్నారో ఆ తత్వము ఏమిటి అని చెప్పాలి. అది చెప్పడం ద్వారా మనం కూడా ఆ తత్వాన్ని తెలుసుకుని ఆ నిష్ఠని పొందగలుగుతాం. కాబట్టి అద్వేష్టాసర్వభూతానాం అనే స్థితికి మనం చేరుకోవాలంటే ఏ తత్వాన్ని తెలుసుకోవాలి అనేది ఈ అధ్యాయంలో రాబోతోంది అని ఆ విధంగా దానికి కనెక్షన్. ఆ తత్వాన్ని తెలుసుకుని అప్పుడు మీరేం చేస్తారు? తత్వజ్ఞానైన యుక్త ఈ పదమూడోధ్యాయంలో చెప్పబోయే తత్వజ్ఞానంతో తత్వజ్ఞానాన్ని మీరు సంపాదించుకుంటారు. ఆ తత్వజ్ఞానంతో కూడి ఉన్న వారై ఏం చేస్తారు? యథోక్త ధర్మాచరణ. ఆ తత్వజ్ఞానం యొక్క ప్రభావం వలన ఆ పన్నెండో అధ్యాయంలో చెప్పిన ధర్మాలు ఉన్నాయి. ధర్మ్యామృతమిదం అని కదా క్లోజ్ చేశాం. ఇది ధర్మ్యము, ఇది అమృతము. సో ఆ ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మములను ఆచరిస్తారు. ఏమిటా ధర్మములు? ఎవరిని ద్వేషించకుండా, ఎవరిని ద్వేషించకుండా అంటే అర్థం అప్పుడు చెప్పాను నేను వివరంగా.